బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని వాళ్ళందరూ కూడా బోర్డు దగ్గరికి రావాలి. అంకుల్ వస్తాడు వెనక, టిఫిన్ అక్కడ చేసేసుకోవాలి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక దగ్గర కూర్చోవాలి. ఒకసారి గట్టి క్లాస్ పెట్టండి అందరు కూడా వచ్చే వారికి. మీరు కూడా కదా అక్కడ దాకా వరరామచంద్రపురం మండలం తుమ్ములేరు అనే విలేజ్. ఇంకో మైక్ చెప్పరా? తుమ్ములేరు అనే విలేజ్. చూడండి, విలేజ్కి ఎటువంటి రోడ్వే కానీ, పవర్ సప్లై కానీ, వైద్య సదుపాయం కానీ, ఒకసారి వీళ్ళకి కావాల్సిన నిత్యావసర సామాన్లు అన్నీ కూడా కొనుగోలు చేసుకొని తెచ్చుకుంటూ ఉంటారు. చూడండి, ఈ ప్రాంతాలన్నీ కూడా ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ అంటే స్టేట్స్ డివైడ్ అవ్వకముందు ఈ గ్రామాలన్నీ కూడా ఖమ్మం డిస్ట్రిక్ట్ తెలంగాణ. కానీ ఆ ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ మీరు అందరూ వినే ఉంటారు, ఆ పేరు పోలవరం డ్యామ్. ఆ డ్యామ్ నిర్మిస్తే ఈ గ్రామాలన్నీ కూడా ముంపుకు గురవుతున్న గ్రామాలని చెప్పేసి వీటినన్నింటినీ కూడా ఆంధ్ర తెలంగాణ కింద డివైడ్ చేయడం జరిగింది. మొత్తం 276 గ్రామాలు. ఛత్తీస్గఢ్ వరుస వచ్చి 6 గ్రామాలు, అల్లూరు ఏలూరు డిస్టిక్ 70 గ్రామాలు, అల్లూరు సీతారామరాజు డిస్టిక్ 200 గ్రామాలు. ఒక్కరికి కూడా పవర్ సప్లై అంటే ఏమీ లేదు, వీళ్ళందరూ చీకట్లోనే ఉంటున్నారని చెప్పేసి భద్రాచలం ఐటీడీ సంస్థ వారు వీరందరినీ గుర్తించి వీరందరికీ కూడా ఇంటికి ఒక లైట్ చొప్పున సోలార్ సిస్టమ్ ద్వారా పవర్ సప్లై అందజేస్తున్నారు. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడతాం ఐటీడీ వారికి. ఎందుకంటే ఈరోజు ఈ గోదావరి ప్రవాహానికి చాలా ఇల్లు నది ప్రవాహంలో కొట్టుకుపోయి చాలా ఇల్లు ఇక్కడే పడిపోయి. ఈ ఒక్క విలేజ్ అనే కాదు, మీరు భద్రాచలం దాటి కాదండి, మనం ఎప్పటి వరకు ఎన్ని విలేజెస్ చూసినా ఈ అన్ని విలేజెస్ కూడా సేమ్ కాదు. ప్రతి ఇయర్ జూన్ జూలై ఆగస్ట్ ఈ 3 మంత్స్లో మ్యాక్సిమం విలేజ్ చూస్తాం. కొన్ని కొన్ని విలేజెస్కి అయితే మనం దర్శనం కానీ దారి కూడా లేదు. అది ఎక్కడో కానీ ఇక్కడే స్ట్రైట్గా చూడండి, రైట్ సైడ్ అదే రైట్ సైడ్ చిన్న పాత కనబడుతుంది మనకి బ్లాక్ కలర్. అక్కడ ఓపెన్లో కొండలన్నీ దారి కూడా అవుతుంది వెళ్ళచ్చు. అంటే ఆ విలేజ్ వచ్చేసి ఇసుడు చూడండి, అది డే టైం అయినా నైట్ టైం అన్నా వారు వారి ఆనందంతో ఇచ్చే మనీ తీసుకుంటూ మా స్టడీని మా జీవనాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటాం. మీరు ఎక్కడెక్కడ ఎంతెంత అమౌంట్ ఖర్చు పెడుతూ ఉంటారు అందులో కొంత కాదు అనుకుని మా 6 రూమ్స్ 20 మినిట్స్ మనకి ఇక్కడ స్టాప్ కూడా ఉంది. చూడండి, ఇక్కడ 20 నిమిషాల పాటు బోర్డు ఎందుకు ఆగుతుందంటే ఈ విలేజ్లో ఎంతో పురాతన ఎంతో ప్రాచీన కాలమైన ఒక శివాలయం టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ నిర్మించింది శ్రీ బాలానంద స్వామీజీ. 1963లో అతను టెంపుల్ నిర్మించారు. టెంపుల్ నిర్మించిన కొన్ని సంవత్సరాలకు అతను మరణించడం జరిగింది. అతను ఈ టెంపుల్లోని గంట ఒక్కసారే మ్రోగించాలి. అలా ఒక్కసారే ఎందుకు మ్రోగించాలి అంటే ఈ టెంపుల్కి ఎటువంటి కుల మత భేదాలు అంటూ ఏమీ ఉండదు. ఎవరన్నా టెంపుల్కి వెళ్ళొచ్చు అన్న సిద్ధాంతంతో
టెంపుల్ లోపల గంటని ఒక్కసారి మ్రోగించారు. చూడండి, అన్ని టెంపుల్ లోపల పూజలు ఉంటాడు, అందరూ పూజలు చేపించుకుంటూ ఉంటారు, కానీ ఈ టెంపుల్కి ఎటువంటి పూజలు ఎవ్వరూ ఉండదు. ఎవరి పూజ వారే చేసుకోవాలి. ముఖ్యంగా టెంపుల్ లోపల నిశ్శబ్దాన్ని పాటించాం. అన్ని టెంపుల్లోని అందరూ దక్షిణలు ఇస్తారు, కానుకలు ఇస్తారు, హుండీలు కూడా ఉంటాయి, కానీ ఈ టెంపుల్కి ఎటువంటి హుండీలు ఏమీ ఉండవు. ఏ ఒక్కరు కూడా దక్షిణలు కానీ కానుకలు కానీ ఇవ్వవద్దు. అలా ఇచ్చినా మీ దక్షిణలు మీకే, మీ కానుకలు మీకే తిరిగి ఇచ్చేస్తారు. చూడండి, టెంపుల్ లోపల ఎటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏ ఒక్కరు కూడా షూట్ చేయవు. ఎందుకంటే ఈ టెంపుల్కి ఎటువంటి పబ్లిసిటీ అనేది రాకూడదని చెప్పేసి టెంపుల్ మేనేజ్మెంట్ చేసేవారు ఏ ఒక్కరిని కూడా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షూట్ చేయనివ్వరు. చెట్టు ఆ వేర్ల దగ్గర నిలబడి ఫొటోస్ దిగితే సార్స్కి అయితే ఒక బంపర్ ఆఫర్ కూడా ఉంది, ఓన్లీ సార్స్కి. అదేంటంటే ఆ చెట్టు దగ్గర ఫొటోస్ దిగితే సార్స్కి అయితే పెళ్లి కాని వారికి త్వరగా పెళ్ళి అవుతుంది, పెళ్ళైన వారికి రెండో పెళ్ళి దగ్గర వస్తుంది. ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది సార్. చూడండి, అలాగే వల్ల మీ రాజకీయం అతిథి దృష్టి అందరి మధ్య కాదు, మా రాజకీయం అతిథి దృష్టి అందరిమైనా చెప్పి వెళ్ళండి. ఎందుకంటే మనకి రావాలి. రెడ్డి సార్ ఫాస్ట్ గా రావాలి. పర్లేదు, మరవకుండా ఉంటే చాలు. స్టోరీ కొట్టు కానీ సార్, అంటే కాదు తిప్పే సార్ ప్లీజ్. మీరు ఏమి ఇచ్చాడు సరే, దస్ట్ మీ లేట్ ఎవరు నిద్రపడి సార్. ఈ విలేజ్కి ఇక్కడ అంతమంది, ఇక్కడ ఈ విలేజ్ కొల్లూరు అండి. ఒకప్పుడు ఇక్కడ చాలా రిసార్ట్స్ ఉండేది, కాటేజులు. ఒక 3 ఇయర్స్ పై అక్కడ చాలా రిసార్ట్స్ అండ్ కాటేజులు ఉండేది. ఇప్పుడైతే ఈ రిసార్ట్స్ లేదు. ఎందుకంటే గోదావరి వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, ఇదంతా గోదావరి వచ్చినప్పుడు ఇవి ఒట్టిపోయినాయి, చాలా కొట్టిపోయినాయి. ఇప్పుడంతా రిసార్ట్స్ లేదు. ఇక్కడ నుంచి పాత్రలో స్టార్ట్ అవుతుంది సార్. ఫొటోస్ వీడియో తీసుకోవచ్చు. మొబైల్ చాలా జాగ్రత్త సార్, మొబైల్ కట్టుబెట్టుకోండి. ఎందుకంటే గాలి వస్తుంది కాబట్టి ఒక లాస్ట్ ఒక మేడ అయి కోరుకుంటారు, వారు కూడా అవ్వలేదు. కొద్ది సార్
దయచేసి నేను చెప్పింది ఎవరికి ఎందుకు వెళ్ళకండి, బోట్ అయిన తర్వాత మన బోట్ తప్పకు వస్తే అప్పుడు నేను చెప్తాను, ఆ పిల్లలకి పైన ఉండండి. అది కొత్త వారు కొంచెం క్యాబ్ సెంటర్ వచ్చేయండి, మీరు అప్పుడు డ్యామేజ్ అవుతారు.
కానీ ఇంత సర్వీస్ చేశారు కాబట్టి టిప్స్ ఎంకరేజ్ చేయండి. ఇక్కడ నడిచింది కాబట్టి ఎక్కడ రాసి ల్యాండ్ వచ్చి ఒకసారి అది టిప్స్ వస్తారండి. ఎవరు తప్పని టిప్స్ ఎంకరేజ్ చేయండి. మీరు మీ ప్రేమలు అవ్వాలి ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి మీరు టిప్స్ ఎంకరేజ్ చేయండి. వీళ్ళు ఫోన్ నెంబర్స్ ఉంటారండి. వీళ్ళు పోస్ట్ స్టాఫ్ క్యాటరింగ్ వాళ్ళు టిప్స్ ఎంకరేజ్ చేయండి. వాళ్ళు ఇష్టంగా అందిస్తారండి. ప్రతి ఒక్కరు ఇష్టంగా అందిస్తారు. మామూలు చెప్పింది కదా, అందరూ కూడా విసిటింగ్ కార్డ్ తీసుకోండి. ప్రతి ఒక్కరు మామూలు చెప్తారు కదా.
విలేజ్ అండి, రైట్ సైడ్ ఇక్కడ నుంచి కూడా పోలవరం మండలం స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే లాస్ట్ ఇయర్ వరకు ఈ సొంతంగా తయారు చేసుకున్న చిన్న చిన్న మినీ బోట్స్ తరలి వారందరూ కూడా జర్నీ చేస్తూ ఉండేవారు. మనకు బోట్ కు రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, చిన్న మినీ బోట్ కనిపించిందా? ప్రజెంట్ అక్కడ ఎవరు ఉండట్లేదు సార్, అది ఓన్లీ చేపలు పట్టడానికి వచ్చారు అన్నమాట. ఎవరికైనా చేపలు కావాలండి? అన్నో వద్దా మేడం, కావాలండి 5 కేజీలు ఆర్డర్ ఇవ్వండి. అండ్ అలాగే ఈ విలేజ్ లోని ఒక ముఖ్యమైన వ్యక్తి కూడా తన జీవనాన్ని కొంతకాలం పాటు జీవనాన్ని కొనసాగించేవారు. ఆయన మీకు తెలిసే ఉంటుంది, ఆయన ఎవరో కాదండి మన మన్యం టైగర్ అల్లూరి సీతారామరాజు గారు. కొంతకాలం పాటు ఈ విలేజ్ లోని జీవనాన్ని కొనసాగించారు. ఆయన మొట్టమొదటిసారిగా ఇక్కడ నుంచి సాగుట పోరాటాన్ని చేపట్టడం జరిగింది సార్. ఈ విలేజ్ నుంచి 40 కిలోమీటర్స్ కాలినడకన వెళ్ళి దేవీపట్నం అనే విలేజ్ దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పేర్చి వేసి ఆయుధాలను సేకరించడం జరిగింది అల్లూరి సీతారామరాజు గారు. అంటే అలాగే బోటు స్ట్రైట్ గా చూడండి సార్, బోటు స్ట్రైట్ గా చూస్తే రైట్ లో లెఫ్ట్ లో మనకి తాపి కొండలు కూడా ఎండ్ అయిపోయాయి చూడండి. బోటుకి రైట్ లో లెఫ్ట్ లో చూస్తే తాపి కొండలు కూడా డౌన్ అయిపోయాయి. జస్ట్ ఒక 1 మినిట్ లోనే మన బోట్ యూటర్న్ తీసుకుంటుంది సార్, ఎందుకంటే భద్రాచలం సైడ్ నుంచి వచ్చే ప్రతి బోట్ కూడా ఇదే ప్లేస్ లో యూటర్న్ తీసుకుంటుంది. జస్ట్ ఒక 1 మినిట్ లో మన బోట్ కూడా యూటర్న్ తీసుకుంటుంది. అండ్ అలాగే ఇదే లేకుండా 40 కిలోమీటర్స్ ఫ్రంట్ కు జర్నీ చేస్తే రాజమండ్రి సైడ్ ఉన్నటువంటి బోటింగ్ పాయింట్ పోచమ్మగండి, పోలవరం అనే విలేజెస్ కూడా చేరుకోవచ్చు. భద్రాచలం సైడ్ నుంచి బోటింగ్ ఎలా ఉందో రాజమండ్రి సైడ్ నుంచి కూడా బోటింగ్ ఉందండి.
భద్రాచలం సైన్యం ఇచ్చేవాడు రూట్ అంతా తెలుసు కదండి మీకు. ఈ పాతికొండలో ఎండింగ్ అయిపోతారు. అండ్ రాజమండ్రి నుంచి వచ్చేవారు, రాజమండ్రి నుంచి 50 కిలోమీటర్స్ వెహికల్ జర్నీ చేస్తే పోచలగండి అనే విలేజ్ చేరుకుంటారు. ఆ ప్లేస్ లో బోట్లు స్టార్ట్ అయ్యి పేరంతాలపల్లి శివాలయం టెంపుల్ వరకు వెళ్ళి వారందరూ కూడా యూటర్న్ తీసుకుంటారు. సో మన బోట్ ఈ ప్లేస్ లో యూటర్న్ తీసుకుంటుంది. మా డ్రైవర్ గారు జీరో కటింగ్ కొడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా కదులుతుంది ఇప్పుడు బోర్డు దీన్ని టచ్ అవుతుంది అది ఉండకండి. హలో, ఓహో మన కింద స్టార్టింగ్ లో అట్లా కొలాబరేషన్ వీళ్ళ దగ్గర వాకి టాకీస్ ఉన్నాయి. ఇప్పుడు రెండు వచ్చాయి షిప్లు వెనకరా వెనకరా అక్కడ వద్దు. రావట్లేదు ఇది మామూలు పెట్టేసి వన్ ఎందుకు అసలు మన ఈ చివరి ఉండాలి అటు వాళ్ళు వస్తారు. అట్టెళ్ళాల్సింది
దాన్ని అనుకోద్దు, తగులుతుంది తగులుతుంది, తగులుతుంది. చూడండి చూడండి, ఇలా తగిలితే కుదిరిపోవద్దు అని. రైస్ సరిపోలేదు వాళ్ళకు, మన దాని రైస్ ఎక్స్చేంజ్ అనమాట. సరే పక్క పోటీ వరకు ఒకసారి బాయ్ చెప్పిన వాళ్ళకి బా బాయ్ చెప్తే బాగున్నారా బాగున్నారా నచ్చి మీ పోట మసా మా డ్రైవర్ మసా బాయ్ చెప్తే రైస్ లేదు ఇది బాగుంది, ఈ షాట్ బాగుంది. దగ్గరకు వస్తే వీళ్ళు అందిస్తారు, వచ్చేస్తుంది ఫుల్గా మన వెనక్కి వచ్చేస్తాడు, వాళ్ళకి ఇక్కడే కట్ చేసేస్తున్నాడు. మా భలే ఉంది బుద్ధి, ఇదే గ్రేట్ టు మీట్ అన్నమాట. కత్తి అది రావాలి కదా సైడ్కి, అటే 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 తీసుకెళ్ళాడు మగ్గులు. ఈ కాంబినేషన్ బాగుంది, అన్ని తీసుకొని పోతారు. అదే వాడు పోయి వచ్చేసాడు, వాడు వెళ్ళిన వాడు తిప్పేస్తాడు. జాలే వాడు వచ్చి పైన పడతాడు ఇప్పుడు. ఇప్పుడు గూడ్స్ గోగిల్ షంట్ అవుతుంది, అప్పుడు సౌండ్ వస్తుంది, అట్టు వస్తుంది. కావాలి కదా, ఏదైనా పట్టుకొని ఉండు ఊరితే. రెండు చిప్స్ ప్యాకెట్లు కొనిస్తే పోయాడు ఎక్కువ పని. తినండి తినండి, రెండు రెండు పంపించాం, బకెట్ పంపించాం భోజనం. బాయ్ సాంగ్ రా, బాయ్ 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 సాంగ్ రా. మాత్రం సూపర్
అదే పోలవరం డ్యామ్ కట్టారు కాబట్టి ఇక్కడ మన బోట్ ఎంత అయిపోతుంది దానికి డబ్బులు అంత వరకు వస్తుంది గోదావరి. అప్పుడైతే వర్షాలకు బోట్లు బంద్ చేస్తారు. ఓకే, మళ్ళీ వర్షాలు తగ్గిపోయినప్పుడు మళ్ళీ దసరా నుంచి టూరిస్ట్ ఆడుతాయి. మళ్ళీ దసరా టూరిస్ట్ అయితే చాలా మంది జనాలు వస్తూ ఉంటారు బోట్లు, సంక్రాంతి పండుగ కార్తీక మాసం. ఎందుకంటే ఇక్కడ ఉన్న బోటు ఇది ఒక్కటే గవర్నమెంట్ బోటు, మిగతా అంతా ప్రైవేట్ బోటు. ఓకే, సో ఇక్కడ నుంచి పాపలను స్టార్ట్ అయింది. అలాగే చూడండి ఇక్కడ నుంచి రైట్ చూడండి, ఇక్కడ నుంచి పాపలను స్టార్ట్ అయింది. చూడండి ఇక్కడ లోతు వచ్చి 1 నుంచి 350 లోతు ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ మాత్రం మండలం ఆ విలేజ్ కొల్లూరు. ఒకప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ ఖమ్మం జిల్లా తెలంగాణ లాస్ట్ విడిచేవాళ్ళు పోలవరం ప్రాజెక్ట్, ఇది నేషనల్ ప్రాజెక్ట్ ఇది. చూడండి అంతకు ముందు ఒక 5 ఇయర్స్ బెడ్ అంటే బోట్లు ఇచ్చి నుంచి జరక ముందు మన పేరెంట్ వాళ్ళు దర్శనం చేసుకున్నప్పుడు ఇక్కడ బోట్లు ఆగి ఇదంతా ఇసుకే ఉండేది. ఇక్కడ బోట్లో ఇక్కడ దింపేసి వీళ్ళంతా భోజనం అరేంజ్ చేశారు. ఒకప్పుడు పేరెంట్ వాళ్ళు దర్శనం చేసుకున్నప్పుడు ఇక్కడ బోట్లు ఆగి ఇక్కడ అంతా ఇసుకే ఉండి భోజనం అరేంజ్ చేశారు. ఒకప్పుడు పీపుల్ వాటర్ ఇదే వాటర్ డ్రింకింగ్ వాడతారు. మేము కూడా ఇదే మీరు ఏం వేస్తాడు సరే బస్ట్ లేదు ఎవరు నిలబడు సార్. ఈ విలేజ్కి ఇక్కడ అంతకుముందు ఇక్కడ ఈ విలేజ్ కొల్లూరు అండి. ఒకప్పుడు ఇక్కడ చాలా రిసార్ట్స్ ఉండేది కాటేజులు. ఒక 3 ఇయర్స్ ఇక్కడ చాలా రిసార్ట్స్ కాటేజులు ఉండేది. ఇప్పుడైతే రిసార్ట్స్ లేదు. ఎందుకంటే గోదావరి వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఇదంతా గోదావరి వచ్చినప్పుడు ఇవి కొట్టిపోయింది, చాలా కొట్టిపోయింది. ఇప్పుడంతా రిసార్ట్స్ లేదు. పర్మిషన్ కింద పడుతుంది కింద మెడికల్ పడుతుంది.